గడిల దొరసాని రాష్ట్రపతిని చూద్దాం. గడిల దొరసాని మోడీని తిట్టుడు కాకని మెచ్చుకుండు. సరే మోడీని ఏమని తిట్టింది, ఎంత పొడుగు తిట్టింది. ఇగో మోదీయా, మోదీ కేసీఆర్ ఎవరు పనవంతుడు, అంబేద్కర్ సచివాలయం రెండు ధరణిలో సహకారం అంట. ఇగో ఓ మా కాక తీసుకొచ్చిన అభివృద్ధి, ఓ లైట్లు బల్బులు, ఎడ్విన్ కనిపెట్టలే బల్బులు, కాకే కనిపెట్టిండు. హైదరాబాద్ ఆధార కాక లేక ముందు బల్బులే లేవు, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుడు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకంటే దరిద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల సంగతి ఏంది, ఇతర ప్రభుత్వ కార్యాలయాల సంగతి ఏంది, అసలు సచివాలయం కట్టాల్సిన అవసరం ఏంది. తెలంగాణ ప్రజలకు అంతకు ముందుకు అద్భుతమైన సచివాలయం ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో ఉండే. నీ కొడుకు ముఖ్యమంత్రి అయితే లేడు, అది వాస్తుకు లేదు, నీ కుటుంబానికి వాస్తుగా లేదని కూరగొట్టి కట్టింది అది తెలంగాణ ప్రజల అభివృద్ధి. కాక చేసినటువంటి డెవలప్మెంటా, ఎవరు వందల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొమ్మును దిగమింగి ఇలా నీ వాస్తులోపం కోసం చేసినటువంటి కార్యక్రమం కాదు దీనికోసం అవును చేసేది. పచ్చి అబద్ధాల పరేడట, పచ్చి అబద్ధాల పరిపాలన కల్వకుంట్ల చంద్రశేఖరరావుది. పచ్చి అబద్ధాల పరిపాలన, పూటకో మాట నోటికి ఏదొస్తా చెప్పుడు, ప్రజలను ఆగమానం చేసుడు, అడుగడుగు చేసుడు, ఆశ పెట్టుడు, అంతరించిపెట్టుడు. పచ్చి అవధాలు కలవకుండా చంద్రశేఖరరావు దొరసాని. ఇగో బీబీనార్ ఎయిమ్స్ ఐదేళ్ళకు పూజ, బీబీనార్ ఎయిమ్స్కి ఐదేళ్ళకు పూజ. ఇక చాలు చూ, బీబీనార్లో ఏమి సాలరా నడుస్తూ ఉన్నది ఎయిమ్స్, ఎందుకే ఇవన్నీ ఉద్దర మాటలు, సిగ్గుపోతాను ఇది ఈ మాటలు రాస్తే. నిన్న ఒకటి రాసిండు, హాఫ్ పేజీ రాసుకుని వచ్చిండు మోడీకి ప్రశ్నలని, విస్తృతంగా వైరల్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళు. ఏమైంది, థూ 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 అని ఉంటారు జనాలు. ఆడ మోడీ ఉద్దాయి, వీడు మ్యూలు యుద్ధం ప్రకటించారు, జంగు సైరన్ మోగించారు, జై అన్నారు, ఓ ఆగమానం చేసిరు, బొగ్గుగాలు అడివిడి చేసిర్రు. దీనికోసం 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టారు నిన్న తెలంగాణ భవన్ నుంచి. అరే మన బైక్ మీద పెట్రోల్ పోసుకోవడానికి, బైక్ మీద వచ్చినానికి ఒక్కొక్కరికి 2000 2500 ఇచ్చారు. తెలంగాణలో ఏమో 2500 ఇస్తే, ఆంధ్రలో 3000 ఇస్తే ఏం ఎవరు రాలేదట. ఆంధ్రలో 3000 ఇచ్చారు నిన్న ఈ నిరసన ధర్నా కార్యక్రమానికి వచ్చినానికి. అంత పైసలే. ఇక త్వరలో క్యాన్సర్ హృద్రోగ వ్యాక్సిన్లు 2030 సిద్ధం, నిపుణుల వెల్లడి. యూపీలో దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుందని, మోడీ పాలనలో దేశం అంతా ఆగమైపోయినదని, కాక పరిపాలనలో తెలంగాణ మొత్తం వెళ్ళిపోతున్నదని అర్థమైతే లేదు మాకు. నీవు ఇద్దరికి రాసుకొచ్చేది ఏముంటుంది బొంగు, నీ పత్రిక నీదో కథ నీదో వ్యవహారం, నిజమానం పోతాను చెప్పుకోవడానికైనా కూడా.